దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తులారాశి వారికి 2022 ఫిబ్రవరి మాసం ఎలా ఉంది? వీరి గ్రహ సంచారం వలన ఈ రాశిలోని నక్షత్రాల వారికి ఎటువంటి సత్ఫలితాలు ఉన్నాయి, ఏ దేవారాధన చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. పంచమగురుడి ప్రభావం వలన వీరు అనుకున్న పనులన్నీ ముందంజలో ఉంటారు. కానీ ప్రమోషన్లు ఆలస్యం అవ్వడం, అనుకోకుండా ట్రాన్స్ఫర్లు అవ్వడం, డబ్బు ఒకదానికని మీరు పెట్టుకుంటే రెండో దానికి ఖర్చు అవ్వడం అనేది ఉంటుంది. దానివల్ల కొంత మీరు నిర్లిప్తంగా ఉంటారే తప్ప అలాని మీరు ఇందులో భయపడాల్సింది, బెంగపడాల్సింది ఏమీ లేదు. అంటే ఒక మంచి పనులకే అవుతాయి, చెడ్డ పనులకి అశుభాలకి మాత్రం అవ్వవు. మాతృస్థాన వర్గీయులు తల్లితోటి మీకు కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన అవుతూ ఉంటుంది. పెళ్లి కాని యువతి యువకులకి పెళ్ళి కుదురుతుందే కానీ వాటికి సంబంధించిన తాంబూలాలు, కార్యక్రమాలు కానీ లేదా ఇతరత్ర మళ్ళీ ఒక స్టెప్ వేసి రెండో స్టెప్కి వచ్చేటప్పటికి కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. చేత గురువు యొక్క అనుగ్రహానికి, ఈ రాశ్యాధిపతి యొక్క శుక్రుడు అనుగ్రహానికి, చిత్త 3-4 పాదాలు కుజానుగ్రహానికి, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు రాహు యొక్క అనుగ్రహానికి, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి కూడా మొత్తం మీద కనుక చూస్తే ఈ మాసంలో ఒక్కసారి శనికి తైలాభిషేకం చేయించుకోవడం, అలాగే ఏదైనా తీర్థయాత్ర సందర్శనం, షేర్ మార్కెట్ల వ్యవహారంలో నష్టపోకుండా ఉండడానికి ఆదిత్యహృదయ పారాయణం, ఇవన్నీ చేసుకోవడం వలన సర్వత్రా విజయాలు చేకూరుతాయి. అలాగే తులారాశికి అష్టమరాహు సంచారం వలన వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మెడలకి భుజాలకి సంబంధించిన అలాగే గ్యాస్ సమస్యలతోటి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. 65 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పాడు. రెండవది, ఇక ఈ మాసం అంతా కూడా లలితా సహస్రనామం కానీ లేదా మృత్యుంజయ హోమం కానీ, చండీ సప్తశతీ పారాయణ, సుందరకాండ పారాయణ, వీటిల్లో ఏదో ఒకటి మీరు చేసుకోవడం వలన కూడా అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి భగవదానుగ్రహం లభిస్తుంది. శని ప్రీత్యర్థం ఈ మాసంలో ఒక్కసారైనా సరే శనికి తైలాభిషేకం చేయించుకుని సూర్యారాధన చేసుకోవడం అనేది మేలు. రాగి పాత్ర, గోధుమలు ఈ మాసంలో ఒక ఆదివారం నాడు మీరు దానం బ్రాహ్మడికి దానడం ఇవ్వడం వలన సూర్యానుగ్రహం కలిగి అర్ధాష్టమ శని ప్రభావం తొలగి పంచమగురుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకంటే 15వ తారీఖు తర్వాత గురుడి దగ్గరికి రవి కుంభరాశిలోకి ప్రవేశం, రవిగురుల సంచారం. చాలా మంచి కాలం. అంచేత తులారాశి వారు ఈ కాలాన్ని 15వ తారీఖు తర్వాత ఈ దానం చేయడం వలన అన్నింటా కూడా సత్ఫలితాలను పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాలను పాటించుకుంటూ ముందుకు వెళ్ళండి. స్వస్తి.